రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించడం కోసం ఉన్నాం మనం. ఇక్కడ వ్యక్తులు ఎవరైనా దానికంటే కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం లేదు. ఇక్కడ అధికారం ఉండి ఉంటే ఇక్కడ ఎంపీలను గెలిపించుకుంటే ఏమైనా అక్కడ ఏమైనా డబ్బులు వస్తాయేమో అని చెప్పి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందని చెప్పి భావించింది. కానీ ఇక్కడ లేదు, అక్కడ పోతే రూపాయి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి చాలామంది ఇంతకుముందు సురేంద్రని చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చినాడే తెలంగాణ ప్రజలకు ఆ పార్టీకి బంధం తెగిపోయింది. నేనే మొట్టమొదటి చెప్పినాను. కాబట్టి ఈ దఫా మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు, అది అయిపోయింది. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమంటున్నాడు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మా పెద్దన్న మోడీ అంటున్నాడు. నాలుగులకి మళ్ళీ మాట మార్చి మోడీ ఏంది గీడి ఏందని మళ్ళీ ఆయనే మాట్లాడు. పైనుంచి వాళ్ళ పార్టీలు చెప్పినట్టున్నది, నువ్వు మోడీ గారు పెద్దన్న అంటే మరి మేమేంది అని చెప్పి అక్కడ మొట్టకాయలు వేసినట్టుంది, మళ్ళీ మాట మార్చాడు. ఇట్లనే కేసీఆర్ కూడా గతంలో ఒకసారి మీకు గుర్తు చేసిపోతా, 2016 ఎండింగ్ అనుకుంటా. మైక్ మంచి వినపడుతుందా, మంచి ఆడియో ఉందా? 2016 మిషన్ భగీరథ కోసం పిలిచిండు మోడీ గారు. ఎంత పొగిడిలో మోదీజీ మై ఆప్కు దరఖాస్త్ నై దేవుగా, మై సిర్ఫ్ చాతా హూ ఆప్కా ప్రేమ్ చాతా హూ ఆప్కా ఆశీర్వాద్ చాతా హూ అని చెప్పి ఆ రోజు మోడీ గారిని పొగిడిండు కేసీఆర్. నిజమేనేమో అని మనం అనుకున్నాం. కానీ ఆ తదుపరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూతురు ఏం మాట్లాడినో మీరు చూసి మోడీ గారిని పట్టుకొని దేశ ప్రధానమంత్రి అనే సోయి కూడా లేకుండా, సంస్కారం లేకుండా, అదొక వ్యక్తి కాదని, అదొక వ్యవస్థ అనే భావన కూడా లేకుండా ఎట్లా మాట్లాడినో చాలా జుగుప్సాకరంగా, మనమే ఆశ్రయించుకునే పద్ధతిలో, నాయకులు అంటే గిట్లుంటారా అనే పద్ధతిలో, ఊసర వెళ్ళి కంటే కూడా అతి ఫాస్ట్గా రంగులు మార్చారని చెప్పి మనం బాధపడ్డాం. కానీ ఏమైపోయిందో మీరు చూసారు. ఇంకా బీహార్లో కూడా ముఖ్యమంత్రి గారు నేను బతుకున్నంతకాలం మోడీ గారితో కలిసి ఉన్నాను చెప్పాడు. మళ్ళా మొన్న వారే వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని మీరు చూసారు. ఇంకా నేను పేరు చెప్పాలి, ఇవాళ మన పక్కకు ఉన్న రాష్ట్రం కూడా ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ మోడీ గారితో తెలుగుదేశం పార్టీ జతకట్టింది. సంతోషం మరి. అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా సంపూర్ణ అభివృద్ధి జరగదు. అందుకనే మొన్న ఈ రోడ్లు మీకు తెలుసు నరకం. ఈ కొంపల్లి రోడ్డు నరకమే, ఈ రోడ్డు నరకమే. తిరుమలగిరి దగ్గర అయితే 6 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఆగిపోతుంది. అనేక సంవత్సరాల తర్వాత మోడీ గారే స్వయంగా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకోబోతున్నారు, ఆఫీసులో పనిచేసిన దానికంటే ట్రాఫిక్లో ఎక్కువ అలసిపోతున్నారని చెప్పి భావించి 175 ఎకరాల మిలిటరీ భూమిని ఇవాళ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మెట్రోకి అక్కడ మెట్రోకి ఇలా రేపు ఫ్లైఓవర్ల కోసం లైన్ క్లియర్ చేసి ఇచ్చాను. అంటే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్య పరిష్కరించు. అంటే అర్థమేంటిది, అంటే కేంద్ర ప్రభుత్వం అండ ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఆయన అంటాడు మోడీ ఏంది గీడేంది అంటాడు, మోడీ ఏందో గీడేందో గతంలో ఆ ముఖ్యమంత్రులు మాట్లాడి ఎట్లా చేయగాల్చుకున్నారో రేపు ఈయన కూడా కాల్చుకుంటారో దాన్ని వదిలిపెడదాం. మరి ఈయనకు ఓటు వేయాలి. ఆయన అంటాడు నా పార్లమెంట్ ఇది, నీ పార్లమెంట్ ఎక్కడదే, ఆయన పార్లమెంట్ ఇది. ఎక్కడో ఆ కొడంగల్ల పోతే ఇక్కడికి వస్తే సరే అన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పార్టీ ఉండాలని చెప్పి ఓటేస్తే గెలిచాడు. కానీ ఇక్కడ ఆయన పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కడన్నా, ఆయన పార్లమెంట్ సీట్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. మరి ఆయన నేను గొప్ప నాని ఆ గొప్పతనం ఏం లేదు, రేపు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలు ఇవి మోడీ గారి ఎన్నికలు.
దేశ ప్రతిష్ట, దేశ అభివృద్ధి, దేశంలో ప్రశాంతత, దేశ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మనమందరం ఆలోచించుకోవాల్సిన ఎక్కడైతే ఉన్నది. జనరల్గా హైదరాబాద్ అంటే ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ 33% పోలింగ్ అయింది, 20% పోలింగ్ అయింది అంటారు. మనకెందుకో నచ్చదు, ఎండ కొడుతుంది, ఎందుకులే, ఎవరికి వెళ్తే మనకి ఏంటంటే బాగుంది. కానీ అట్లా కాదు, మన తలదాత రాసుకునే అధికారం మన చేతుల్లో ఉంటుంది. ఎవరు అధికారం ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు? మోడీ గారు వచ్చారు, మోడీ గారు వచ్చారు. నేను మిమ్మల్ని సూటి అడుగుతున్నా, హైదరాబాద్లో ఒకప్పుడు కుటుంబంతో పిల్లలతో లుంబిని పాట అక్కడ పేలిన బాంబుల మూతకు తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ మొండాలు మనం చూసాం. అంటే లుంబిని పార్క్కి చిన్నపిల్లలతో సేదనిదాన్ని పోతే లుంబిని పార్క్లో బాంబు పేలింది. సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్ నగర్ దగ్గర పూజ చేసుకుందామని చెప్పి పోతే అవంశమని తెలియని వాళ్ళు, వాళ్ళకి ఒకరితో శత్రుత్వం లేదు, మేము మంచిగా ఉండాలి, మా సమాజం మంచిగా ఉండాలని చెప్పి ఆనాడు సాయిబాబా టెంపుల్ పోతే ఆడ పేలిన బాంబులకు తెగిపడ్డ కంఠాలు, చిందిన రక్తం, ఇవాళ మాంసం ముద్దలు, ఇలా గుర్తుకొస్తేనే ఒక రకమైన భయం వేస్తుంది. దిల్సుఖ్ నగర్లో ఇప్పటికి కూడా ఆ పేలిన బాంబులకు ఆ చేతులు కోల్పోయి, కాలు కోల్పోయి జీవత్యాగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఒక గోకుల్చా అటు కోటి దగ్గర ఏ షాప్కైనా పో మెటల్ డిటెక్టర్లు, ఏ షాప్కైనా పో సెక్యూరిటీ సిబ్బంది. ఇవాళ 10 ఏళ్ల కాలంలో మోడీ గారి హయాంలో సాయిబాబా టెంపుల్ల బాంబుల పేలుళ్ళు లేవు, మోడీ గారి హయాంలో ఇవాళ లుంబిని పార్క్ లాంటి బాంబు పేలుళ్ళు లేవు, ఇవాళ చివరికి మోడీ గారి హయాంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా బుల్లెట్ల సప్పులు లేదు. లాల్ చౌక్లో ఈ గడ్డ మీద మనం ఉపేనుల 3 రంగుల జెండా ఎగిరాలంటే ప్రాణం పోవాల్సిందే, ప్రాణం పోవాల్సిందే. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికుల తెగిపడ్డ అవయవాలు ఇప్పుడు మనకు గుర్తుంటాయి, ఒక పుల్వామా కావచ్చు, అనేక ఘటనలు ఉన్నాయి మనకి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో తుపాకుల శబ్దాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల మూతలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో లాల్ చౌక్లో బాజాబ్తా మన జెండా ఎగిరేటువంటి కల్చర్ వచ్చింది. అక్కడ ఒకటే దేశం, 2 చట్టాలు ఉండే, 370 ఆర్టికల్ స్పెషల్గా ఉండే వాళ్ళకి. 75 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి పోయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో నిరసన చెప్తున్నాం, నిరసన చెప్తున్నామని చెప్తే మన ప్రధానమంత్రులు తీటిగా సమాధానం ఇచ్చిందని చెప్పి చరిత్ర విన్నాం. కానీ ఇవాళ అది ఏ వేదికైనా కావచ్చు కాక, మోడీ గారి హయాంలో ప్రపంచంలో ఏ దేశం కూడా కన్నెత్తి చూడద్దు భారత వైపు, జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికి ఉండదని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ భాగం చేసిన చరిత్ర మనకి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్కి హైదరాబాద్కి ఎట్లా పోయి బతుకుతున్నామో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పోయి బతికేటువంటి పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ లాంటి గొప్ప టూరిస్ట్ స్టేట్ కావాలని చెప్పి మోడీ గారు భావిస్తారు. 120% ఆశ్రయంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవాళ భాజపా కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణం